నాయకులముగా మనము ఎలాంటి లక్షణములను కలిగి ఉండకూడదో అన్నటువంటి విషయాన్ని సౌలు యొక్క జీవితాన్ని చూస్తూ నాయకుడిగా ఆయన చేసినటువంటి తప్పులను మనం ధ్యానిస్తూ మనము వాటిని చేయకుండా ఏమి చేయాలో చూస్తూ అదే సందర్భంలో యేసు ప్రభు మన బెస్ట్ నాయకుడు కాబట్టి ఆయన ఆ పరిస్థితిలో ఏం చెప్పాడు అన్న దాని గురించి కూడా చూసాం. సరే, ఆరవదిగా సౌలు తన నాయకత్వంలో చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఆయన దేవుని వాక్యము నుండి తప్పిపోయాడు గనుక తానిచ్చినటువంటి మాటను తప్పాడు. ఏ విషయంలో ఆయన మాట తప్పాడు చూడండి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనంలో మనము ఆయన చేసినటువంటి వాగ్దానమును చూడగలుగుతాం. ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీలో స్వతంత్రులుగా చేయుననగా. చూడండి, ఇక్కడ సౌలు రాజు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఒక మాట ఇస్తూ ఉన్నాడు. ఏంటిది అది? గొల్యాతును ఇంకా ఎవరూ చంపక ముందు ఎవరైతే గొల్యాతును చంపుతారో వారికి ఐశ్వర్యాన్ని ఇస్తాను, రెండవదిగా తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను, మూడవదిగా అతన్ని స్వతంత్రునిగా చేస్తాను. అంటే ఇంకెలాంటి ట్యాక్స్ పన్ను కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ మూడు వాగ్దానాలు చేశాడు. ఎప్పుడు? దావీదు సీన్లోనికి రాకముందు. దాని తర్వాత మనందరికీ తెలుసు, దావీదు గొల్యాతును చంపేశాడు. చంపేసినటువంటి తర్వాత ఆయన మాట ఇచ్చినటువంటి దానిని నెరవేర్చకుండా ఏం చేస్తున్నాడంటే ఈ మాటని చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. అయితే సౌలు కుమార్తె అయిన మెరబును దావీదునకు ఇవ్వవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన ఆద్రియేలుకి ఇచ్చి పెండ్లి చేశాను. ఏం చేస్తున్నాడు సౌలు? తన మొదటి కుమార్తె అయినటువంటి మెరబును దావీదుకి ఇచ్చి పెళ్లి చేయాల్సి ఉంటే ఇప్పుడు ఆయన వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసాడు. కాబట్టి ఒక నాయకునిగా మనము ఎప్పుడు కూడా మాట తప్పకూడదు. అది చాలా ఇంపార్టెంట్. మనము ఎవరికైనా ఒక మాటని ఇచ్చాము అంటే ఆ మాటను మనం తప్పకుండా నెరవేర్చాలి. ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు ఈ ఎలక్షన్స్కు ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఒక మేనిఫెస్టో కూడా పెడతారు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాని గురించి వాళ్ళు పట్టించుకోరు. ఓట్లేసి నాయకునిగా గెలిపించుకున్న వాళ్ళు అడగరు, ఎందుకంటే అది ఎట్లా జరగదని వాళ్లకు తెలుసు, వీళ్లకు తెలుసు. అది లోక సంబంధమైనటువంటి నాయకత్వానికి అది సహజమైనటువంటిదేమో కానీ మనము ఆత్మీయులముగా దేవుని బిడ్డలుగా మనము దేవుని పరిచర్యలో నాయకులముగా మనము మాట ఇస్తే మాట తప్పకూడదు. దావీదు భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే మాట ఇస్తే మనము దాన్ని నెరవేర్చాలి. చూడండి 15వ కీర్తన 4వ వచనం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎవరితను? యెహోవా గుడారములో అతిథిగా నివసింపగలిగినటువంటి వాడు ఎవడు? ఎవరైతే దేవుని యొక్క గృహములో నివసించాలని కోరుకుంటూ ఉన్నారో, అంటే ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉండాలనుకుంటూ ఉన్నారో, ఎవరైతే దేవునితో సహవాసము కలిగి ఉంటూ ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నారో, అలాంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి అనేక లక్షణములను గురించి ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తూ ఆ లక్షణాలలో ఒక లక్షణమును ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తాను ప్రమాణము చేస్తే నష్టము కలిగినా కూడా అతడు మాట తప్పడు. కాబట్టి మనం ఏదో, నేను ఆ సహోదరికి చెప్పాను, ఈ సహోదరునికి చెప్పాను, లేకపోతే వాళ్ళతో చెప్పాను, వీళ్ళతో చెప్పాను కాబట్టి ఏం పర్లేదులే, దేవుడు ఏమనుకోలే అంటే అది కుదరదు.
నీ మాట కరెక్ట్గా ఉండాలి, నీ మాట కరెక్ట్గా ఉండాలి. ఈ సందర్భాన్ని గురించి యేసు ప్రభువులు వారు ఏం బోధ చేశారు? ఆయన మన బెస్ట్ నాయకుడు కదా అని మనం చూస్తే యేసు ప్రభువులు వారు ఏం చెప్పారు? కొండ మీద ప్రసంగంలో నీ మాట అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదని ఉండాలి. కాబట్టి మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నాయకులముగా. నోరుంది కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడేస్తే చాలా నష్టపోతాము. ఒక న్యాయాధిపతి అలా ఊర్చునే ఆయన ఏదో అనుకున్నాడు, ఏదో మాట్లాడేశాడు, దానివల్ల నష్టపోయాడు. ఎవరు అతను? యెఫ్తా. అది ఏమైంది? ఆయన ఊర్చునే అనుకున్నాడు అంతే. దేవుడు చెప్పాడు అంటే దేవుడేం చెప్పలేదే, దేవుడేం చెప్పలేదు. దేవుడు చెప్పాడా? ఎవరైతే మొదట వస్తే వాళ్ళని బలిగా ఇవ్వాలని ఈయన అనుకున్నాడు. కాబట్టి మన తలంపులు, మన మాటలు. అందుకే సొలొమోను ఆ జ్ఞాని రాస్తా ఏమంటాడంటే, నీవు అసలు ఊరికనే మృక్కుబాటు చేసుకోవద్దు, ఆలోచించి చేసుకో. కాబట్టి మన మాటలు నాయకులముగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ కదా. ఆయన అసలు ఆయన కూతురు వస్తుందని ఆయన ఊహించుండడు, వచ్చింది. అయితే ఆయన మాట చెప్పాడు కాబట్టి ఇప్పుడు మాట తప్పకుండా నెరవేర్చాలంతే. పాప మా అమ్మాయి చనిపోయింది ఆయన వల్ల. కాబట్టి మన జీవితంలో మనము, మన కుటుంబము, మన కింద ఉన్నటువంటి వాళ్ళు నశించిపోకుండా, నష్టపోకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ మనం ఏదైనా ప్రమాణం చేసి ఉంటే దాన్ని నెరవేర్చాలి, నష్టమైనా నెరవేర్చాలి. అది నీతివంతునికి ఉన్నటువంటి ఒక లక్షణం. యేసు ప్రభువులు వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఒక వాగ్దానాన్ని చేశారు. ఏంటిదంటే, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను. అంటే ఆయన ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఎవరైనా పర్లేదు, ఆ వ్యక్తి ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ జాతికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఎక్కడి వాడైనా ఒకవేళ నా దగ్గరికి వచ్చి యేసు ప్రభువా నన్ను కరుణించు, నన్ను బాగు చేయి అని నా దగ్గరికి వస్తే ఎంత మాత్రము, అంటే నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను అతనిని త్రోసివేయను. యేసు ప్రభువుల వారు శిలువ మీద వ్రేలాడుతూ ఉన్నారు. ఆయనకు గడిచినటువంటి రాత్రంతా నిద్ర లేదు. ఆయన భోజనం కూడా చేయలేదు. ఆయనను ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి తిప్పుతూ వచ్చారు. భరించలేనటువంటి శిలువ భారాన్ని మోశాడు. కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన కన్నులకు గంతలు కట్టి ఆయన్ని కొట్టి, నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించమని దూషించారు, అవమానించారు. శిలువలో ఆయనకు మేకులు కొట్టారు, ఎంతగానో హింసించారు. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఒక దొంగ, క్రీస్తు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నేను ఎందుకు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నానంటే, నాకు 3 పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళకి ఎప్పుడో ఏదో చెప్పుంటా, ఏమని పలాంది కొనిస్తాను అని. అయితే నేను టెన్షన్గా డ్రైవ్ చేసేటప్పుడు, లేకపోతే ఇప్పుడు నేను మీటింగ్లో ఉన్నాను, టక్కన్ ఫోన్ చేసి డాడీ నువ్వు నాకు ఆ రోజు అది కొనిస్తానన్నావు కదా అని ఫోన్ చేస్తే నా రియాక్షన్ ఎట్లుంటుంది? ఎరా, ఏమన్నా బుద్ధుందా, నా పరిస్థితి ఏంది, నేనేం చేస్తున్నాను, చెప్పుండొచ్చు నేను మాట. కానీ మనం అలా రియాక్ట్ అవుతాం. అసలు యేసు ప్రభు ఆయనలో ఉన్నటువంటి రక్తం అంతా కారిపోతూ ఉంది, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి కదా అది. కానీ ఆయన ఆ పరిస్థితిలో కూడా ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చాడు. నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉంటావు. ఆయన ఏమి ఆయన చెప్పలేదే, అరే ఏందిరా నేనే బాధపడతా ఉంటే మళ్ళీ నువ్వు నన్ను అడుగుతావు అని చెప్పలేదు. విసుక్కోలేదు, తిట్టలేదు, కష్టపడి జవాబు కూడా చెప్పలేదు. ఇష్టపడి ఆయన అంటున్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశం. అది ఒక బెస్ట్ లీడర్కి ఉండాల్సినటువంటి ఒక క్వాలిటీ. అది గాన మనం నేర్చుకోగలిగితే మన జీవితంలో అనేక మందికి ఒక గొప్ప ఎగ్జాంపుల్గా ఉంటాం. అనేక మందిని మనము దేవుని దగ్గరికి నడిపించేటువంటి నాయకులుగా ఉంటాం. సరే, సౌలు ఆయన జీవితంలో చేసినటువంటి
ఏడవ పొరపాటు. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి 21 ఆమె అతనికి ఉరిగా నుండినట్లును ఫిలిస్తీయుల చెయ్యి అతని మీద ఉండినట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరి ఎకదాని చేత నాకు అల్లుడు వగదు అని దావీదుతో చెప్పి. ఇప్పుడు సౌలు చేస్తున్నటువంటి ఏడవ పొరపాటు ఏమిటంటే, దావీదు తనకు తన ప్రజలకు మేలు చేసి ఉంటే, దావీదుకు మేలు చేయుటకు బదులుగా మేలు చేసినటువంటి వ్యక్తికే కీడు చేస్తూ ఉన్నాడు. దావీదు ఎంత మేలు చేశాడు? సౌలును రాజుగా అలానే నిలబెట్టాడు, ఇజ్రాయేలీయులను కాపాడాడు. ఈయన దావీదుకు మేలు చేయాలి. సరే, మేలు చేయకపోగా ఈయన ఇప్పుడు మళ్ళా ఆయనకి కీడు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ గీశాడు. ఏంటిది ఆ మాస్టర్ ప్లాన్ అంటే, పెద్ద కూతుర్ని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసాను, కానీ ఈ యొక్క దావీదును ఏదో ఒక విధంగా చంపేయాలి, ఎందుకంటే ఈట విసురుతూ ఉంటే తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు, అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఫలించడం లేదు, కాబట్టి నేను చంపేదానికంటే కూడా ఫిలిస్తీయులే ఈయన్ని చంపేసేటట్లుగా అతని మరొక కుమార్తె అయినటువంటి మీకాలుకి ఇచ్చి నేను పెళ్లి చేస్తే తప్పకుండా ఫిలిస్తీయులు సౌలు పైన ఉన్నటువంటి ద్వేషంతో, దావీదు ఇప్పుడు రాజుకు అల్లుడు కాబట్టి, దావీదే గొల్యాతును కూడా చంపాడు కాబట్టి, రెండు కోణాలలో దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తారనుకొని దావీదుకు ఉరిగా ఉండునట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు, మీకాల్నిచ్చి పెళ్లి చేస్తూ ఉన్నాడు. అప్పుడు మన జీవితంలో మనము మేలు చేసినటువంటి వారికి మేలు చేస్తాము, చెయ్యాలి. లోకంలో ఉన్నటువంటి వారే చేస్తారు. అది మీరు ప్రేమించిన వారినే ప్రేమిస్తే ఏమి ఫలం? మీరు మీ సహోదరులకే వందనం చేస్తే మీరు ఎక్కువ చేస్తున్నది ఏమి? అన్యజనులు అలా చేస్తున్నారు, ఈ లోక సంబంధులే అలా చేస్తున్నారు. అయితే ఇక్కడ మేలు చేయడానికి బదులుగా ఈయన ఏకంగా కీడునే చేస్తూ ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తూ ఉందంటే, లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభువుల వారు ఏం చెప్తున్నారంటే, వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయండి. అది యేసు ప్రభు యొక్క బోధ. ఏంటిదంటే, ద్వేషించినటువంటి వారికి మేలు చేయడం. ఇక్కడ ప్రేమించినటువంటి దావీదుకు సౌలు కీడు చేస్తూ ఉన్నాడు, కాబట్టి ఆయన కంప్లీట్గా సైడ్ ట్రాక్ అయిపోయాడు. నాయకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇప్పుడు సౌలులో ఏమాత్రం కూడా కనిపించడం లేదు. ఎందుకు అక్కడ సౌలు దావీదుకు కీడు చేశాడు అని మనం ప్రశ్నించుకుంటే, లేకపోతే నాయకులముగా మనము కొన్ని సందర్భాలలో మేలు చేయాల్సినటువంటి వారికి ఎందుకు కీడు చేస్తూ ఉన్నాము అని ప్రశ్నించుకుంటే, దావీదు భక్తుడేమంటూ ఉన్నాడంటే, మనము ఒక వ్యక్తికి మేలు చేయాలి అంటే మనము కీడు చేయుట మానాలి. చూడండి 37వ కీర్తన 27వ వచనములో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. కాబట్టి మన జీవితంలో మనము దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతలను కలిగి నిత్యము నిలబడాలంటే మన జీవితంలో మనము కీడును మానివేయాలి. ఒక వ్యక్తికి కీడు చేస్తూ మనము మేలు చేయలేము. కాబట్టి మన జీవితంలో కీడును మానివేయాలి. ఎందుకు సౌలు దావీదుకు మేలు చేయలేకపోయాడంటే, మేలు చేసినటువంటి వ్యక్తికే ఎందుకు మేలు చేయలేకపోయాడంటే, ఆయన జీవితంలో కీడు చేస్తూ వస్తున్నాడు. ఎవరెవరికి కీడు చేస్తూ ఉన్నాడు? కంటికి దావీదుకు కీడు చేయడం కనిపిస్తూ ఉంది, కానీ
ఆయన నిజంగా తనకు తన ఇంటి వారికి కూడా కీడు చేసుకుంటా వస్తా ఉన్నాడు. ఆయనకు కీడు చేసుకుంటూ ఉన్నాడు, తన పిల్లలకు కీడు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దావీదుకు మేలు చేయలేక పోతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనము నాయకులముగా ఎలా ఉండాలి అంటే, కీడు చేసేటువంటి వారికి కూడా మేలు చేసేవారిగా ఉండాలి. అది ఒక మంచి నాయకుని యొక్క లక్షణం. మరలా యేసు ప్రభువునే మనము ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఆ సిలువ పైన ఆయన్ని కొట్టినటువంటి వారిని గురించి, సిలువ వేసినటువంటి వారిని గురించి ఆయన ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటిదా ప్రార్థన? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము. అంటే ఎంత మేలు చేస్తున్నాడు కదా. మనము ఎట్లా చేస్తాం ప్రార్థన? ప్రభా, వాడికి వెంటనే శిక్ష రావాలి, వెంటనే కాలు పడిపోవాలి. కోడళ్ళు చేసే ప్రార్థనలు అంతే, అత్తలకు కాళ్ళు పడిపోవాలి, చేతులు పడిపోవాలి. ఎందుకంటే వీళ్ళని తిట్టారు కాబట్టి నోరు పడిపోవాలి, వీళ్ళకి ఏదో కీడు చేశారు కాబట్టి వెంటనే వారికి కీడు జరగాలి. అయితే యేసు ప్రభువులు వారు అసలు వాళ్ళు అడగలేదే క్షమించమని. వాళ్ళు యేసు ప్రభువును ద్వేషిస్తూనే ఉన్నారు, ఆయన్ని కొట్టారు, ఇంకా అవసరమైతే ఆయన్ని పక్కన పొడవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన వారిని ప్రేమిస్తూ ఉన్నాడు, వారికి మేలు చేస్తున్నాడు. ప్రభువా, తండ్రి, ఈ శిక్ష వారి మీద వద్దు. ఎందుకంటే ఒకవేళ నిజముగా నేను తండ్రి చేత పంపబడినటువంటి క్రీస్తునని వీరు ఎరిగి ఉంటే, వీరు ఆ విధముగా నన్ను సిలువ వేసి ఉండేటువంటి వారు కారు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని గురించి ప్రస్తావించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది క్రీస్తును ద్వేషిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే, యేసు ప్రభు ఎక్కడో ఇజ్రాయెల్లో పుట్టాడు, ఆయన ఇక్కడ పుట్టలేదు, కాబట్టి ఆయన్ని ఇక్కడికి తెచ్చి ఇక్కడ మీరు నమ్ముకునేదే కాకుండా ఇక్కడున్నటువంటి వారందరినీ కూడా మీరు మత మార్పిడి చేస్తున్నారని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. వాస్తవానికి మనమేం మత మార్పిడి చేయడం లేదు. క్రైస్తవత్వం అనేది ఒక మార్గం అంతే. యేసు ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించేటువంటి ప్రతివాడు క్రైస్తవుడు. అంతేగాని సర్టిఫికెట్లో క్రైస్తవుడు అని పెట్టుకుంటే క్రైస్తవుడు కాడు. అయితే వారికి ఉన్నటువంటి ద్వేషాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ని బట్టి వారు క్రీస్తును దూషిస్తూనే ఉంటారు. బైబిల్ గ్రంథంలో తప్పులు లేకపోయినా తప్పులు ఉన్నాయన్నట్లుగా వక్రీకరిస్తూనే ఉంటారు. అయితే మనము వారికి ఏదో కౌంటర్ ఇవ్వాలని, ఇంకొకటి ఏదో తీసుకొని వచ్చి వాళ్ళ గ్రంథంలో ఏదో ఉందని చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం లేదు. ఏముంది ప్రయోజనము? నీవు వాళ్ళని తిడితే వాళ్ళు నిన్ను తిడతారు. ఎక్కడ ఆగుతుంది ఇది? ఎక్కడ ఆగదు. ఇంకా మనము మౌనంగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే మూసుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు తెలియక చేస్తున్నారు. ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో అదే పనిగా కంకణం కట్టుకొని నిద్ర లేచినప్పటి నుంచి ఒక కెమెరా ముందర కూర్చొని యేసు ప్రభుని దూషిస్తా, క్రైస్తవుల్ని దూషిస్తా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారే. వారే కనుక క్రీస్తును గురించి నిజముగా తెలుసుకుంటే అలా మాట్లాడగలరా? మాట్లాడలేరు. ఒకప్పుడు సౌలు కూడా, అంటే క్రొత్త నిబంధనలో సౌలు, ఆయన పౌలుగా మార్చబడడానికి ముందు ఆయన కూడా క్రీస్తు ద్వేషే కదా. ఆయన కూడా దేవుని సంఘాన్ని హింసించాడు కదా. దేవుని సేవ చేసేటువంటి వారిని చంపడానికి ఆయన పర్మిషన్స్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కదా క్రీస్తు ఆయన్ని సంధించి దర్శించి ఎవరు నువ్వు అని పౌలు ప్రశ్నిస్తే, నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తు అని చెప్పినటువంటిది. ఎప్పుడైతే ఆయన పౌలుగా మార్చబడ్డాడో ఆయన క్రీస్తు కొరకు శ్రమపడలేదా? క్రీస్తు కొరకు హింసించబడలేదా? ఆయన సంఘములను స్థాపించలేదా? సువార్తను అన్యజనుల యొద్దకు ఆయన తీసుకొని పోలేదా? ఎప్పుడు జరిగాయి ఇవి? యేసు ప్రభు యొక్క శిష్యులు పౌలుకు కౌంటర్ ఇచ్చినప్పుడు కాదే? యేసు ప్రభు శిష్యులు కౌంటర్ ఇచ్చారా? పౌలుకి సౌలుకి ఇవ్వలేదే.
ఆయన మాట్లాడినటువంటి ప్రతి పనికిమాలిన మాటకి నీవు నీ టయాన్ని వృధా చేసుకొని దేవుని సేవ కొరకు దేవుని సన్నిధిలో వెచ్చించాల్సినటువంటి నీ సమయాన్ని పనికిరాని విషయాలకి వృధా చేసి నీ గ్రంథాన్ని చదవడం మానేసి ఆ పనికిరాని విషయాలు ఏవో చదివి వాటిని చూపించి వాటిని చెప్పి వాళ్ళు ఇంకేదో చూపించి ఇంకా ఎంతో భయంకరమైనటువంటి పనికిరాని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి మనము వారి కొరకు ప్రార్థన చేయాలంతే. ఇప్పుడు రీసెంట్గా ఎవరో నాకు చెప్పారు, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారంట. హల్లెలూయా. మనం తిట్టాల్సిన పని లేదు. వాళ్ళే ఎవరో రెండు గ్రూపులు అయ్యారంట. వాళ్ళే ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులు తిట్టేది మానేశారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూసుకుంటాడు. దేవుడు వాళ్ళని రక్షిస్తే మనకంటే ఇంకా అనేక శ్రమల గుండా తీసుకొని వెళ్ళి నలగొట్టేస్తాడు దేవుడు. హల్లెలూయా. పౌలు ఎంత గర్వముగా ఎంత రోషముగా దేవుని యొక్క సేవను అడ్డగించి దేవుని సేవకులను హింసించాడో అంతగా నలగొట్టాడు దేవుడు పౌలును. అంతగా సంఘము కొరకు దేవుని యొక్క ప్రజల కొరకు నలిగేటట్లుగా చేశాడు. కాబట్టి మనము వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. కీడు చేసేటువంటి వారికి మేలు చేద్దాం. తప్పకుండా వారు కూడా మార్చబడతారు. ఇది నాయకునికి ఉండాల్సినటువంటి ఒక లక్షణం. గమనించండి, ఎప్పుడైతే సౌలు ఏ మీకాలు ద్వారా దావీదుకు కీడు చేయాలని, దావీదుకు ఆమె ఒక ఉరిగా ఉండాలని ఆమెకు ఆయనతో వివాహమును జరిగించాడో, నీ ఒకవేళ దేవునికి నమ్మకముగా ఉంటే అక్కడ జరిగేటువంటి ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, ఏ సౌలు కుమార్తె మీకాలు దావీదుకు ఉరిగా ఉండాలని సౌలు పెళ్లి చేశాడో, అదే సౌలు కూతురు మీకాలు సౌలు దావీదును చంపాలని ప్రయత్నించినప్పుడు సౌలు నుండి ఆమె తప్పించింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. చూడండి, ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 19:11-12 చదువుకుందాం. ఉదయమున అతన్ని చంపవలనని పొంచియుండి దావీదును పట్టుకున్నట్టుకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. చూడండి ఏం జరిగింది. సౌలు ప్లాన్ ఏంటంటే, కూతుర్ని ఇచ్చేస్తే వీడు ఎక్కడికి పోడు, కూతురు దగ్గరే ఉంటాడు. కాబట్టి ఎక్కడుంటాడో తెలిసిపోతుంది, మనం ఏదో ఒక విధంగా వాడిని వేసేయచ్చు అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దావీదు తన కుమార్తె అయినటువంటి మీకాలుతో ఇంటిలో ఉందని సౌలు తెలుసుకొని దూతలను పంపించాడు. అయితే ఇక్కడ ఆమె ఏమి చేస్తూ ఉందంటే, దావీదు తప్పించుకొని పోయేటట్లుగా కిటికీలో నుండి ఆయన్ను పంపించేసింది. కాబట్టి నీవు దేవుని పక్షంగా నిలబడితే, దేవుడు నీకు ఎవరి ద్వారా అయితే కీడు చేయాలని అపవాది ఒక ప్రణాళికను సిద్ధం చేశాడో వారి ద్వారానే దేవుడు నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. అది బైబిల్ గ్రంథంలో మనం అనేక సందర్భాల్లో చూస్తాం. యోసేపు జీవితంలో కూడా మనం చూస్తాం. ఏ సహోదరులైతే యోసేపుకు కీడు చేయాలనుకున్నారో అదే సహోదరుల ద్వారా దేవుడు యోసేపుకు మేలు చేయించాడు. ఎట్లా అంటే, యోసేపును వీళ్ళు ఏం చేయాలనుకున్నారు, చంపేద్దాం అనుకున్నారు, ఒక గుంటలో పడేశారు. సరే పడేశాక వెళ్ళిపోదాం అనుకునేటువంటి టైంలో కొంతమంది ఎవరు వాళ్ళు, ఇష్మాయేలీయులు పోవడం చూశారు. చూస్తే వారిలో ఒక ఆలోచన వచ్చింది, అరే ఎందుకు వీని ఊరికినే ఇక్కడ వదిలిపెట్టేది, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏదో కొద్దిగా డబ్బులైనా ఇస్తారు, మనం ఏదో పోయి ఎంజాయ్ అయినా చేసుకుందాం, పార్టీ చేసుకుందాం అనుకున్నారు. సరే వాళ్ళు ఆయనకు అమ్మేశారు. ఇప్పుడు వారికి అమ్మబడినటువంటి యోసేపు ఎవరికి అమ్మబడ్డాడు, పోతీఫర్కి అమ్మబడ్డాడు.
ఒకవేళ యోసేపు పోతీఫరుకు అమ్మబడకుండా ఉంటే యోసేపు ఐగుప్తు దేశానికి అధిపతి అయ్యేటువంటి అవకాశం లేదు కదా. ఎందుకంటే యోసేపు హెబ్రియుడు, యోసేపు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు, ఐగుప్తు దేశం మరొక వైపు ఉంది. ఐగుప్తు దేశానికి యోసేపుకి ఎక్కడా బంధుత్వం లే. యోసేపుకి వచ్చినటువంటి కల నెరవేర్చబడాలంటే ఆయన ఇంట్లో ఉన్నటువంటి వారందరూ ఆయనకు సాగిలపడాలని, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనము నెరవేర్చబడ్డానికి ఏ సహోదరులైతే యోసేపుకు కీడు చేయాలని తలచారో, కీడు చేశారో, అదే యోసేపు ద్వారా దేవుడు యోసేపుకు మేలు చేయించాడు. కాబట్టి మన జీవితంలో ఒకవేళ ఎవరైనా మనకి కీడు చేస్తూ ఉన్నా, మనకు తెలిసినా మనమేమి వారికి కీడు చేయాల్సినటువంటి పని లేదు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది, కీడుకు ప్రతికీడు చేయడం పరిష్కారము కాదు. కీడును మనం ఎలా జయించాలి, మేలు చేత జయించాలి. అందుకోసమనే యోసేపు తన సహోదరులకు కీడు చేసేటువంటి అవకాశం వచ్చినా యోసేపు కీడు చేశాడు, వాళ్ళు ప్రేమించాడు, వాళ్ళకు అవసరమైనవన్నీ ఇచ్చి పంపించాడు. వాళ్ళు తిరిగి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వారికి కావలసినటువంటి వసతులన్నీ కూడా ఆయన ఏర్పాటు చేశాడు. కాకపోతే చాలాసార్లు మానవులముగా ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని బాధ పెడితే, మనము వారిని బాధ పెట్టేటువంటి స్థితి మనకు వచ్చినప్పుడు మనము అలా చేయడానికి ఇష్టపడం. అయితే క్రైస్తవ నాయకులుగా, క్రీస్తుగా, యేసు ప్రభు యొక్క నాయకత్వము కింద ఉన్నటువంటి నాయకులముగా మనకు కీడు చేసినటువంటి వారికి మనము మేలు చేయాలి. తప్పకుండా వాళ్ళ ద్వారానే దేవుడు మనకు మేలు చేయిస్తాడు. 8వదిగా మనం చూసినట్లయితే సౌలు చేసినటువంటి పొరపాటు ఏంటంటే, ఏ దేవుని సేవకులను లేకపోతే యాజకులను రక్షించి కాపాడి పోషించాలో అదే యాజకులను సౌలు చంపించేశాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనము నుండి 19వ వచనం వరకు మనం చదువుకుందాం. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను, అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను, మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచిన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనల్లగుండగా రాజు దోయేగుతో, నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఏదో మీడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేసెను. 19 కూడా మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధభములనేమి, గొర్రెలనేమి, అన్నిటినీ కత్తివాత హతము చేసెను. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే దావీదును సౌలు తరుముతూనే ఉన్నాడు. దావీదు తప్పించుకుంటూ ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి వెళ్తూనే ఉన్నాడు. ఒక సందర్భంలో దావీదు ఎక్కడికి వచ్చాడంటే నోబు పట్టణంలో ఉన్నటువంటి అభ్యాతార్ అన్నటువంటి ఒక యాజకుని దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన దగ్గర ఏముందని అడిగితే అక్కడ దేవుని సముఖంలో ఉండేటువంటి రొట్టెలుంటే ఆయన తీసుకున్నాడు, తిన్నాడు. దాని తర్వాత ఇంకా ఏమైనా ఉందా అంటే, నీవు గొల్యాతును చంపినటువంటి కత్తి ఉంది ఇక్కడ అంటే ఆ కత్తిని కూడా దావీదు తీసుకున్నాడు. ఎప్పుడైతే దావీదు ఈ యొక్క యాజకుని దగ్గరికి వచ్చాడు అన్నటువంటి విషయమును సౌలు తెలుసుకున్నాడో, సౌలు ఏమనుకున్నాడంటే ఈ యాజకులందరూ కూడా దావీదు పక్షంగా ఉన్నారనుకున్నాడు. వాస్తవానికి దావీదు పక్షంగా ఏమీ లేదు. ఆ దావీదు ఆ యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, సౌలు పంపించినట్లుగానే దావీదు చెప్పాడు.
కానీ వాస్తవాన్ని సౌలు తెలుసుకోకుండా వెంటనే ఆ యాజకుణ్ణి మాత్రమే కాదు ఉన్నటువంటి 85 మంది యాజకులందరినీ కూడా చంపేయమన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూడండి ఎంత ఆశ్చర్యం అంటే, దేవుడేమో అమాలేకీలలో ఉన్నటువంటి పశువులను గొర్రెలను ఎడ్లను అన్నిటినీ చంపేయమంటే వాటిలో బలిసినటువంటి వాటిని పెట్టుకొని, ఇప్పుడేమో దేవుని సేవకులను చంపించేసి ఆ సేవకులను మాత్రమే కాకుండా ఆ పట్టణములో ఉన్నటువంటి ప్రజలందరినీ, ఆ పట్టణములో వారు కలిగి ఉన్నటువంటి సమస్త జంతువులను పశువులను గొర్రెలను అన్నిటినీ కూడా చంపించేస్తూ ఉన్నాడు. అప్పుడు మన జీవితంలో మనం ఎక్కడ పొరపాటు చేస్తూ ఉన్నాం, ఎక్కడ అనాలోచితముగా మనము తీర్మానాలు చేస్తూ ఉన్నామని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఆవేశం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఆగ్రహము వచ్చినప్పుడు మనము కొంతసేపు ఓపికగా ఉండాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ మీరు ఒక థమ్స్అప్ బాటిల్నో ఏదో ఒక కూల్ డ్రింక్ని మీరు తీసుకొని షేక్ చేశారనుకోండి, బాగా ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఉక్కని మొత్తం బయటకు వస్తుంది. అదే మీరు బాగా షేక్ చేసి ఓపెన్ చేయకుండా కాసేపు పెట్టేసి మళ్ళా ఓపెన్ చేస్తే మామూలుగా అయిపోద్ది. కాబట్టి ఆవేశంలో మనము తీర్మానాలు చేయకుండా ఉండాలి. కోపము, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం అన్నటువంటిది వస్తుంది, మనము మానవులము కాబట్టి, అది మనలో ఉన్నటువంటి ఒక యాటిట్యూడ్ కాబట్టి, అది మానవుని యొక్క లక్షణము కాబట్టి వస్తుంది. అయితే వచ్చినప్పుడు మనము ఆవేశంలో తీర్మానములు చేయకూడదు. నాయకులముగా అధికారం ఉంది కదా అని చెప్పి మనం అధికారాన్ని ఉపయోగించకూడదు. అక్కడ ఒకడు చంపమంటే చంపలేదు, వెంటనే సావులు ఇంకొకరికి చెప్పాడు, వాళ్ళు చంపేశారు. కాబట్టి అధికారాన్ని మనము దుర్వినియోగం చేయకూడదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, మనము దేన్నైతే కాపాడుకోవాలో దాన్ని కాపాడుకోకుండా మనము దానిని ఒకవేళ పాడు చేసుకున్నట్లయితే మన జీవితంలో చాలా సమస్యలను మనము కొని తెచ్చుకుంటాము. అప్పట్లో యాజకులు చాలా అవసరమైనటువంటి వారు సమాజానికి. దేవుని ప్రజలకు, దేవునికి మధ్యలో వారు ఉండి బలులు అర్పించేటువంటి వారు, దేవుని సేవను జరిగించేటువంటి వారు. అలాంటి వారు ఇజ్రాయేలు దేశానికి అవసరమైనటువంటి వారు. అటువంటి వారిని కాపాడుకోవలసినటువంటి అవసరత ఉన్నది. అయితే సౌలు వారిని కాపాడుకొనలేదు. కాపాడుకొనవలసినటువంటి వారిని ఆయన చంపేశాడు. ఈ సందర్భంలో యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలను, మన బెస్ట్ లీడర్ అయినటువంటి ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏమంటూ ఉన్నారంటే చూడండి, మత్తయి సువార్త 26:52. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి కత్తిని పట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ కత్తి వలనే నశించిపోతారని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. గమనించండి, సౌలు జీవితంలో అది ఎంత వాస్తవం అంటే, ఏ కత్తితో సౌలు దేవుని యొక్క యాజకులను, వారి యొక్క కుటుంబములను ఆయన హతము చేశాడో, చివరిలో సౌలు ఎలా చనిపోయాడంటే, ఫిలిస్తీయుల చేతిలో చనిపోవడానికి సౌలుకు ఇష్టము లేక ఆయన ఆయుధములను మోసేటువంటి వానితో అంటూ ఉన్నాడు,
వాళ్ళ చేతిలో నేను చనిపోవట నాకెంతో అవమానము గనుక నీవే నీ కత్తితో నన్ను చంపమంటే వాడు కూడా చంపకపోగా సౌలే తన కత్తిని పట్టుకొని దాని మీద పడి చనిపోయాడు. సౌలు మాత్రమే కా సౌలు ఏ విధముగా యాజకులను యాజకుల యొక్క కుమారులను యాజకులకు కలిగినటువంటి సమస్తాన్ని కత్తితో హతము చేశాడో అదే విధముగా అదే రోజు అదే విధముగా సౌలు యొక్క కుమారులందరూ కూడా కత్తి చేత హత్య చేయబడ్డారు. కాబట్టి మన జీవితంలో మనము ఆత్మ సంబంధమైనటువంటి కత్తిని ఉపయోగించాలి. హల్లెలూయా. మనందరము ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో ఉన్నాం. మనుషులతో ఇంక పోరాటములే, క్రీస్తుకు ముందు మనుషులతో ఇజ్రాయేలీయులు యుద్ధం చేశారు. వారికి ఈ లోక సంబంధమైనటువంటి ఖడ్గములు కత్తులు కావాల్సి వచ్చింది. క్రీస్తు వచ్చినటువంటి తర్వాత ఇప్పుడు మనందరము కూడా ఆత్మ సంబంధమైనటువంటి పోరాటములో ఉన్నాము. మనము ఈ దేవుని వాక్యాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఒకవేళ కాపాడుకొనవలసినటువంటి ఈ దేవుని వాక్యమును మనము కాపాడుకోకుండా ఈ దేవుని వాక్యాన్నే మనము చంపేసినట్లయితే తప్పకుండా మన జీవితంలో చాలా నష్టపోతాం. అంత్యదినమున తీర్పు తీర్చేది ఎవరంటే యేసు ప్రభువుల వారు అన్నారు, నా మాటే తీర్పు తీరుస్తుంది, ఈ ఖడ్గమే తీర్పు తీరుస్తుంది. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని కాపాడుకుందాం. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గమును మనము సరిగా ఉపయోగిద్దాం. తొమ్మిదవదిగా సౌలు చేసినటువంటి పొరపాటు ఏమిటంటే, సౌలు మారు మనస్సు పొందడానికి దేవుడు ఆయనకు అనేక అవకాశములు ఇస్తూ ఉన్నప్పటికీ ఆయన దావీదును చంపడానికి అవకాశములను వెతుక్కుంటానే ఉన్నాడు. ఎంత జరిగినా సౌలుకు బుద్ధి రాలే. అయితే దేవుడు కనికరము కలిగినటువంటి వాడు గనుక ఆయన మనకు అనేక అవకాశాలు ఇస్తాడు. ఏదో ఇప్పుడు తప్పు చేశావు కాబట్టి వెంటనే దేవుడు నిన్ను శిక్షించాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన జాలి కలిగినటువంటి వాడు, ఆయన మన బలహీనతలను సహిస్తూ ఉన్నాడు. మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పును తెలియజేసి దాన్ని మనం సరిచేసుకొని సరిదిద్దుకునేటువంటి అవకాశమును దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అయితే సౌలు జీవితంలో ఎన్ని అవకాశములను దేవుడు ఇస్తూ ఉన్నా సౌలు ఆ అవకాశములను ఉపయోగించుకొనకపోగా దావీదును చంపడానికి ఆయన ప్రతిసారి అవకాశములను వెతుకుతూనే ఉన్నాడు. ఒకసారి సౌలు దావీదును చంపడానికి ఒక గుహలోనికి వెళ్ళాడు. అయితే దావీదు అక్కడ సౌలు ఉన్నాడని తెలుసుకొని దావీదు వెళ్ళాడు. దావీదు సౌలును చంపడానికి అన్ని పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగానే ఉన్నాయి. దావీదు ప్రజలన్నారు, ఇదిగో నీ శత్రువుని దేవుడు ఈరోజు నీ చేతులకు అప్పగించాడు, కనుక సౌలును ఒక్క పొడుతో పొడిచి చంపేయమన్నారు. అయితే దావీదు సౌలు యొక్క వస్త్రపు చెంగును కోశాడు. కోసిన తర్వాత సౌలుతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఈరోజు నిన్ను చంపేటువంటి అవకాశమును దేవుడు నాకు ఇచ్చినా నేను నిన్ను చంపలేదు, ఎందుకంటే నీవు దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడు. అంటే సౌలు నిజంగా ఇప్పుడు ఒక మంచి నాయకుడైతే పశ్చాత్తాపపడాలి. అవును కదా, ఒకవేళ దావీదు నన్ను చంపింటే ఇప్పుడు నేను బ్రతికి ఉండేవాడిని కానే, ఇకనైనా నా బ్రతుకును నేను మార్చుకోవాలా అని ఆయన అనుకొని ఉండాల్సినటువంటి వాడు. అయితే ఆయన పశ్చాత్తాపపడలేదు. దేవుడు మారు మనసు పొందే ఒక అవకాశాన్ని సౌలుకు ఇచ్చినా సౌలు ఉపయోగించుకోలేదు. అంతటితో ఆగాడనుకుంటున్నారా? సౌలు ఆగలేదు. మరలా దావీదు పలాని దగ్గర ఉన్నాడు జీపు అరణ్యములో అని వింటే మరలా, అంటే దావీదు సౌలును చంపకుండా వదిలిపెట్టినటువంటి తరువాత కూడా దేవుడు మారు మనసు పొందేటువంటి అవకాశాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మరలా దావీదును చంపడానికి
అవకాశం కొరకు వెదుకుతూ ఉన్నాడు. ఈసారి ఆయన చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. ఆయన పక్కనే ఒక ఈట కూడా ఉంది. వాళ్ళు నిద్రపోతూ ఉంటే దావీదు తెలుసుకొని వచ్చాడు, ఈసారి ఈటను తీసుకొని వచ్చేశాడు. మరలా దావీదు చెప్తున్నాడు, ఈరోజు కూడా దేవుడు నిన్ను చంపేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు, కానీ నీవు అభిషేకం నొందినటువంటి వాడవు కనుక నేను చంపడం లేదు. ఇప్పటికైనా మారు మనసు పొందేటువంటి అవకాశాన్ని సౌలు ఉపయోగించుకున్నాడా అంటే ఉపయోగించుకోలేదు. కాబట్టి మన జీవితంలో మనము నాయకులముగా దేవుడిస్తున్నటువంటి అవకాశములను సద్వినియోగం చేసుకుంటున్నామా, లేకపోతే మన సొంత జ్ఞానముతో మన సొంత శరీర సంబంధమైనటువంటి కోరికలతో ఇహ సంబంధమైనటువంటి అవకాశముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నామా, అవకాశముల కొరకు కనిపెడుతూ ఉన్నామా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మరలా తిరిగి మన గొప్ప నాయకుడైనటువంటి యేసు ప్రభువుని ఈ సందర్భంలోనికి తీసుకొని వస్తే ఆయన చెప్పినటువంటి సువార్త ఏమిటంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనస్సు పొందుడి. దేవుడు మనం చేస్తున్నటువంటి పొరపాటులను బట్టి తప్పులను బట్టి మారు మనస్సు పొందేటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఆ 2-3 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఆ 7 సంఘాలతో మాట్లాడుతూ దాదాపు 5 సంఘాలతో నీవు మారు మనసు పొందాలి, నీవు మారు మనసు పొందాలి, నీవు మారు మనసు పొందితేనే సరి, ఒకవేళ నీవు మారు మనసు పొందకపోతే నీ మీదికి ఈ విధమైనటువంటి శిక్ష వస్తుందని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నాయకులముగా దేవుడిచ్చేటువంటి అవకాశములను మనము సద్వినియోగం చేసుకోవాలి. చివరిగా సౌలు ఆయన నాయకత్వంలో చేసినటువంటి పొరపాటు ఏంటి అని మనము చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదవండి. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి శూన్యంలో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తుల ద్వారానైనను ఏమీ సెల్లవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా, వారు చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. 10వదిగా సౌలు తన నాయకత్వములో చేసినటువంటి పొరపాటు ఏంటంటే, ఆయన చేసినటువంటి పాపమును బట్టి ఆయన విచారపడుటకు బదులుగా ఆయన కన్నపిశాచము దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తూ ఉన్నాడు. ఎంత విచారకరం! ఫిలిస్తీయులు ఇప్పుడు దండెత్తి సౌలు మీదకి వచ్చారు. సౌలు చూసి భయపడుట వలన ఇప్పుడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. కానీ దేవుడు జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే అవసరతలో మాత్రమే సౌలు దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర నుండి జవాబు రాకపోవుట ఈ యొక్క సౌలు చూచి ఆయన చేసినటువంటి పొరపాటును బట్టి విచారించి దేవుని సన్నిధిలో కనిపెట్టి బాధపడి పశ్చాత్తాపడి మారు మనసు పొందకుండా మరొక మార్గము ద్వారా ఆయన విచారం చేయడానికి నిర్ణయించాడు. అది కూడా ఎంత భయంకరమైనటువంటి నీచమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్నాడంటే, ఏ సౌలైతే దేవుడు ఆయనకు రాజ్యాన్ని ఇచ్చినప్పుడు దేశములో అలాంటి కర్ణపిశాచము కలిగినటువంటి వారందరినీ కూడా వెళ్ళగొట్టాడో, ఇప్పుడు అదే స్త్రీ దగ్గరికి లేకపోతే అలాంటి వారి దగ్గరికే వెళ్ళి విచారము చేయాలనుకుంటూ ఉన్నాడు. అసలు ఇక్కడ ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన దేవునితో సరిగ్గా ఉన్నప్పుడు వెళ్ళగొట్టినటువంటి వారు, ఆయన ఎప్పుడైతే దేవునితో సంబంధాన్ని కోల్పోయాడో, ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలు మీద నుండి కొనిపోబడిందో,
ఎప్పుడైతే దురాత్మ సౌలు మీదకి వచ్చిందో వెళ్ళగొట్టబడినటువంటి వారు తిరిగి మరలా దేశంలోనికి వచ్చారు. అది అతి భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకే యేసు ప్రభువుల వారు ఆయన బోధలో చెప్తున్నారు. తిరిగి ఈ సందర్భానికి యేసు ప్రభువు చెప్పుకున్నటువంటి బోధను మనము ఆపాదింపజేస్తే లూకాసు వార్త 11:24-26 అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండటం చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభువులు వారు చెప్తున్నారు, ఒకవేళ నీలో నుండి వెళ్ళగొట్టబడినటువంటి అపవిత్ర ఆత్మ గనుక మరలా తిరిగి నీలోనికి వస్తే నీ యొక్క మొదటి స్థితి కంటే కడపటి స్థితి అతి భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వెళ్ళగొట్టబడినటువంటి అపవిత్ర ఆత్మే కాదు, ఇంకా అది మరీ 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వస్తుంది. కాబట్టి నాయకులముగా మనము నాయకులము కాకమునుపు దేవునితో ఎన్నో ఒప్పందాలు చేసుకుని ఉంటాం. ఎన్నో ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను మన నుండి వెళ్ళగొట్టుకొని ఉంటాం. అయితే ఆత్మీయ జీవితంలో దేవుడు ఒక స్థితినిచ్చినటువంటి తర్వాత, ఒక హోదానిచ్చినటువంటి తర్వాత, తిరిగి ఏదో ఈ లోక సంబంధమైనటువంటి లాభాల కొరకు నీవు వెళ్ళగొట్టినటువంటి వాటిని తిరిగి నీలోనికి తెచ్చుకుంటే నీ యొక్క ఆత్మీయ జీవితం మరింత పతనమైపోతుంది. అందుకే సౌలుతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇంకా అయిపోయింది, దేవుడు నీకు విరోధైపోయాడు. ఏ దేవుడైతే నిన్ను ప్రేమించి ఇజ్రాయేలు దేశంలో ఏ యోగ్యత ఎన్నిక లేనటువంటి బెన్యామీను గోత్రములో నుండి ఎన్నుకున్నాడో ఆ దేవుడే ఇప్పుడు నీకు విరోధైపోయాడు. ఇక ఏమీ కూడా అవకాశం లేదు. వచ్చినటువంటి అవకాశములన్నిటినీ నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు. వెళ్ళగొట్టినటువంటి ఆ కన్నపి చాచము కలిగినటువంటి వారి దగ్గరికే ఇప్పుడు నీవు మళ్ళా వచ్చావు. వాళ్ళు ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నీ యొక్క మొదటి స్థితి కంటే కూడా కడపటి స్థితి ఘోరమైందిగా అయిపోయింది. కాబట్టి మన జీవితంలో మనం ఏం గుర్తించాలంటే, మనము మొదట కలిగినటువంటి ఆ ప్రేమను, ఆ సమర్పణను, ఆ ఆత్మీయ స్థితిని అనుదినము కలిగి ఉండాలి. అయితే సౌలు జీవితంలో ఆయన అలా కలిగి ఉండలేకపోయాడు. అందుకే ఆయన చేసినటువంటి ఆ 10 తప్పుల ద్వారా ఒక హీనమైనటువంటి వ్యక్తిగా, నీచమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవితం ముగించబడింది. ఎంతో అద్భుతముగా ప్రారంభమైంది ఆయన జీవితం, అయితే చివరికి విచారకరముగా ముగించిపోయింది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. మనము అంతము వరకు నమ్మకంగా ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు. ఈ పుస్తకమునందు ప్రార్థన అనగా ఏమిటి, ఎందుకు ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎంతసేపు ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మరియు ఆత్మ, ప్రాణం, శరీరమునకు సంబంధించిన ప్రార్థనలు మన కన్నులకు, చెవులకు, నోటికి, పెదవులకు, నాలుకకు, చేతులకు, పాదములకు మరియు హృదయమునకు, మనస్సునకు, ఆలోచనలకు సంబంధించిన ప్రార్థనలు మరియు ఇటువంటి 300 వాక్యానుసారమైన ప్రార్థనలు ఈ పుస్తకంలో ఉన్నవి. 300 అనుదిన స్తుతియాగములు. ఈ పుస్తకమునందు స్తుతించుట అనగా ఏమిటి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట అనగా ఏమిటి, మహిమ చెల్లించుట అనగా ఏమిటి, ఇటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎలాంటి వాడు కాదు. మన దేవుని యొద్ద ఉన్నవి, మన దేవుని యొద్ద లేనివి, మన దేవుడు చేయగలిగినవి, మన దేవుడు చేయలేనివి, ఇటువంటి 300 వాక్యానుసారమైన స్తుతియాగములు ఈ పుస్తకంలో ఉన్నవి. బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. ఈ పుస్తకమునందు దేవుని అపూర్వ సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయములను బైబిల్లోని
29 జంతువుల ద్వారా నేర్చుకోవలసిన పాఠములు బైబిల్ రెఫరెన్స్లతో సహా వివరించబడినది. మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నెంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.